జగన్మోహన్ రెడ్డిపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక నుంచి మా నుంచి నీకు ఎటువంటి సపోర్ట్ ఉండదని చెప్పి చేతులెత్తేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఇప్పటికిప్పుడు కేంద్రం భారతీయ జనతా పార్టీ ఇటువంటి సంచలన నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది, దాని వెనుక ఎవరున్నారు, అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరికీ ఎక్కడ చెడింది అనేటువంటి ఎవరికి తెలియనటువంటి సంచలన అంశాలు ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గత 4.5 సంవత్సరాలుగా ఇతను చేసేటువంటి అక్రమాలకి, ప్రజా వ్యతిరేక విధానాలకి, అన్ని రకాలైనటువంటి దౌర్భాగ్యాలకి సహకరించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎంత కీలక ఒక విషయంలో మాత్రం తీవ్రంగా అడ్డుపడుతూ ఎదురు తిరిగి ఇక మేము నీకు సహకరించమని చెప్పి చేతులు ఎత్తేసినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందయ్యా అని ఒకసారి గమనిస్తే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిలో మార్పులు జరిగాయి. నాకెంతో ఇష్టమైనటువంటి జాతీయ నాయకుడు, ప్రధానమంత్రి కావలసినటువంటి మెటీరియల్ అత్యంత పరికమాల్లోనే చెప్పి మార్కెట్లో వాళ్ళు అంటున్నప్పటికీ, దాదాపు 3 సంవత్సరాలుగా అధ్యక్ష పదవి నిర్వహించినటువంటి సోము వీర్రాజు గారిని తప్పించి దగ్గుబాటి పురంధరేశ్వర గారికి అధ్యక్ష పదవి ఇవ్వటం జరిగింది. ఇది వైసీపీకి మింగుడు పడినటువంటి అంశం. ఆవిడకి ఇచ్చారు పో, ఆవిడ ఇచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాలుగా జరిగినటువంటి అత్యంత దయనీయమైన దౌర్భాగ్యమైనటువంటి వ్యవహారమైనటువంటి మద్యం అమ్మకాల మీద ఆవిడ ప్రశ్నించడం జరిగింది. సాక్షాత్తు ఆవిడే మద్యం షాపుకు వెళ్ళి, మీరు ఇక్కడ గమనించాలి ఈ రాష్ట్రంలో ఎలాంటి నీచ నికృష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది, అక్కడ 1 లక్ష రూపాయల అమ్మకం జరిగితే ఒక 600-700 డిజిటల్ పేమెంట్ ఉంటే ఏంది దౌర్భాగ్యం, లెక్కలో ఇంతే చూపిస్తారా, సంవత్సరానికి కొన్ని 1000 కోట్ల రూపాయలు ఇక్కడ దోచుకుంటా ఉన్నారు, మద్యం మాఫియా, ఇది విషపూరితమైనటువంటి మద్యం అని ఆవిడ ప్రశ్నిస్తే ఆవిడకి సమాధానంగా వైసీపీ నుంచి వచ్చినటువంటి సమాధానం, బీజేపీ వాళ్ళని ఊరకుక్కలను చేసి, పరికమాలని వాళ్ళని చేసి, పసలేని వాళ్ళని చేసి బానిసలుగా చేసి మాట్లాడారు. ఎందుకయ్యా అంటే భారతీయ జనతా పార్టీకి నెల నెల ఇక్కడి నుంచి కప్పం కడుతున్నారు కాబట్టి ఆ కొవ్వుతో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, పురంధరేశ్వరి గారు ఒక పార్టీ కాదు, ఆవిడకి నిలకడలేనటువంటి మనస్తత్వం, ఆవిడ పనికిమాలినటువంటి మనస్తత్వం, ఆవిడ కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చిందన్నారు. మరి పార్టీ మారితే నిలకడలేని మనస్తత్వం చేతగానేళ్ళు చేవనేళ్ళు అయితే, జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మారినప్పుడు అతను చేతగాని వాడు, నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా పురంధరేశ్వరి గారు మద్యం తాగుతారా అని మాట్లాడినటువంటి కారు కూతలు వైసీపీలో కీలక నాయకుడు నోట్ల నుంచి వచ్చాయంటే భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి చనువు కాదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ. అంటే సాక్షాత్తు మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలనే వాళ్ళు అవమానిస్తున్నా, మీరు పట్టించుకపోతే ప్రజలు ఉమ్మేసేటువంటి పరిస్థితి లేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీని సూటిగా నేను ఇవాళ ఒక సామాన్య ప్రజల్లో ఒకటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ 4.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో చట్ట వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, న్యాయ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక పాలన జరుగుతున్నా మీరు ప్రశ్నించలేదే. ఇవాళ మీ అధ్యక్షురాలేదో కొన్ని వైసీపీ చేసినటువంటి తప్పుల్ని ప్రశ్నించగానే ఆవిడ కులాన్ని, ఆవిడ కుటుంబాన్ని పట్టుకొని రచ్చకీడుస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు? జగన్మోహన్ రెడ్డి గత 4.5 సంవత్సరాలుగా తన 1000 కోట్ల అక్రమ సంపాదన కేసుల్లో, అదేవిధంగా సొంత బాబాయిని సొంత కుటుంబ సభ్యులు అత్యంత పాశవికంగా గొడ్డలితో నరికి 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 చంపినటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యుల్ని కాపాడుతూ ఉన్నారే, ఇవాళ మీ పార్టీ అధ్యక్షురాలనే వ్యక్తిగతంగా విమర్శించే స్థాయికి వైసీపీ వాళ్ళు దిగజారితే, ఇంకా మీరు స్పందించకపోతే మీ మొహాన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉమ్ముతారు. కాబట్టి ఏదో తూతూ మంత్రంగా ఇక జగన్మోహన్ రెడ్డి వెనక వాళ్ళు లేనట్టుగా బిల్డప్ ఇయ్యాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇది మేము కండకండాలుగా ఖండించాడా, మా పురంధరేశ్వర గారు జోలికి వస్తే బాగదు అని చెప్పి కొంతమంది అయితే ప్రెస్ మీట్లు పెట్టినారు. కానీ భారతీయ జనతా పార్టీలో మిగిలినటువంటి పెద్ద తరకాయలు అనేటువంటి నాయకులు ఇవాళ పురంధరేశ్వర గారికి మద్దతుగా మాట్లాడాలి. ఏమయ్యా బీవీఆర్ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావంటే, ఆవిడ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యురాలు, బంధువులని మాట్లాడలా. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అరాచకాల మీద, అవినీతి మీద గత 4.5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఎక్కడ పెద్దగా ప్రశ్నించాలా? ఇవాళ ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు, ఆవిడే స్వయంగా ఆ ప్రాంతాలకు వెళ్ళి సందర్శిస్తూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. అయితే ఆవిడకి కులమంటగట్టి, కుటుంబాన్ని అంటగట్టి మాట్లాడేటువంటి కుక్కలు, మరి ఇవాళ వాళ్ళ బతుకులు, వాళ్ళ కులాలు, వాళ్ళ కుటుంబాల గురించి మేము మాట్లాడితే తలకాయలు ఎక్కడ పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి సుట్టిగా అడుగుతూ, ఎప్పటికన్నా కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం మరి వాళ్ళ రాష్ట్రం కోసమే, వాళ్ళ రాష్ట్ర అధ్యక్షురాలి కోసమైనా, వాళ్ళ పార్టీ కోసమైనా ఆవిడకి అండగా నిలబడతారా? లేకపోతే నెల నెల వచ్చేటువంటి పేమెంట్ కోసం కక్కుర్తి పడి జగన్మోహన్ రెడ్డికి ఇలాగే ఫ్రీ హ్యాండ్ ఇస్తారా? ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వెనక
వాళ్ళు లేమని ఎన్ని ప్రయత్నాలు చెప్పినా నిజంగానే లేకపోయినా ప్రజలు దాన్ని నమ్మటానికి సిద్ధంగా లేరు. అల్టిమేట్గా ప్రజలే న్యాయ నిర్ణేతలు అందరికంటే కూడా. కాబట్టి అంటే న్యాయస్థానాలు కాదా అని చెప్పి నా మీద బొక్క పగిరి కేసులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేయొద్దు స్వామి. న్యాయస్థానాలు తీర్పులు ఇస్తాయి కానీ న్యాయ నిర్ణేతలు అంటే ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ఇచ్చేది ప్రజలని చెప్తున్నాను నేను, అంతేగా న్యాయస్థానాలు అనట్లేదు స్వామి. సరే ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ప్రజలకి భారతీయ జనతా పార్టీ దీని వెనక ఉందనేటువంటి బలమైనటువంటి నమ్మకం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఇదే వ్యవహార శైలితో ఉంటే ఒక ఆంధ్రాలోనే కాదు ఇటు తెలంగాణలో అటు తమిళనాడులో మరోవైపు కర్ణాటకలో కూడా బొక్కబడుద్ది.